రానున్న ఐదు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ అల్లూరి ఏలూరు కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడతాయని చెప్పింది తూర్పు పశ్చిమ కృష్ణ గుంటూరు పల్నాడు బాపట్ల ఎన్టీఆర్ జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది ఈ మేరకు ఆరెంజ్ బులెటిన్ జారీ చేసిన మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడుతోంది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు మొత్తంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం క్రమేపీ బలపడుతోంది అది అల్పపీడనంగా తర్వాత వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది వాయుగుండంగా మారిన తర్వాత ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశాల వైపు ప్రయాణిస్తూ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టుగా ఐఎండి అంచనా వేస్తోంది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతం విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద మనతో ఉన్నారు మేడం ఎప్పుడూ అల్పపీడనం ఏర్పడుతుంది అది బలపడే సమయం ఏ టైంకి బలపడే అవకాశం ఉంది ప్రస్తుతం ఇది సైక్లోనిక్ సర్క్యులేషన్ అంటే ఉపరితల ఆవర్తనంగా ఉంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో లో ప్రెషర్గా అయ్యి తర్వాత మరి ఇరవై నాలుగు గంటల్లో డిప్రెషన్గా కూడా అయ్యే అవకాశం ఉంది ఒకవేళ లో ప్రెషర్గా కనుక ఫామ్ అయినట్లయితే అది వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ సౌత్ ఒడిస్సా నార్త్ ఆంధ్ర మీదుగా వెళ్ళే అవకాశం ఉంది అంటే అల్పపీడనంగా ఏర్పడిన తర్వాత వాయుగుండంగా మారడానికి ఎంత సమయం పడుతుంది వాయుగుండం ఏర్పడితే ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం మనకి అల్పపీడనం ఏర్పడితే మనకి భారీ వర్షాలు ఉంటాయి తేలిక నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల నుంచి చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ఉంటూ ఒకటి రెండు చోట్ల భారీ వర్షం ఉంటుంది ఇప్పటికే అతి భారీ వర్షాలు అనేవి అల్లూరి సీతారామరాజు పల్నాడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ అలాగే బాపట్ల ఇలా కృష్ణ అంటే ఓల్డ్ కృష్ణ గుంటూరు అలాగే వెస్ట్ గోదావరిలో కొంతపాటు ఏలూరు అల్లూరి సీతారామరాజు ఈ డిస్ట్రిక్ట్స్ కి ఇవ్వడం జరిగింది మిగతా డిస్ట్రిక్ట్స్ అన్నిట్లోనూ కూడాను తేలిక నుంచి మోస్తరు వర్షం ఉంటూ ఒకటి రెండు చోట్ల భారీ వర్షం ఉండడానికి అవకాశం ఉంది అంటే గోదావరి వర్షపాతం పెరుగుతుంది మరోవైపు వరదలు కూడా పెరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది ఎస్ ఇప్పుడు ఈ వర్షాలు అనేవి కోస్తా ఆంధ్రతో పాటు తెలంగాణ రీజియన్ లో కూడా ఉండే అవకాశం ఉంది అలాగే మహారాష్ట్రలో ఆల్రెడీ పడుతున్నాయి సో ఏదేమైనప్పటికీ ఎగువ నది యొక్క ఎగువ ప్రాంతం అంతా కూడాను వర్షాలు ఉంటున్నాయి రానున్న ఐదు రోజులు కూడాను వర్షం ఉంటుంది సో కాబట్టి వరద అంటే ఎక్కువ వర్షపు నీరు అనేది నదిలోనికి చేరే అవకాశం ఉంది కనుక నది ఉధృతి కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కనుక అప్రమత్తంగా ఉండాలి మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు ఉన్నాయి తీర వెంబడి బలమైన గాలు వీసుకున్నాయి వాటి తీవ్రత తెలవాలి గంటకి నలభై నుండి నలభై ఐదు ఉంటూ అత్యధికంగా యాభై ఐదు ఈ రోజు ఉంటున్నాయండి రేపు లో ప్రెషర్ అయినప్పుడు ఇది విండ్ యొక్క ప్రభావం ఇంకొంచెం పెరుగుతుంది నలభై ఐదు నుండి యాభై ఐదు ఉంటూ అత్యధికంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి రానున్న ఐదు రోజులు కూడాను మన కోస్తా ఆంధ్ర తీరం వెంబడి గాలులు ఉంటాయి సో రానున్న ఐదు రోజులు కూడాను మత్స్యకారులు వేటకు వెళ్లరాదు ఇది డిప్రెషన్ అయినప్పుడు ఇంకా ఈ యొక్క విండ్స్ అనేవి స్ట్రెందన్ అవుతాయి ఇంకా విండ్ స్పీడ్ పెరగడానికి అవకాశం ఉంది గనక అప్రమత్తంగా ఉండాలి హెచ్చరికలు అంటే ఇప్పుడు ఎక్కడైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయో అక్కడ ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే భారీ వర్షం ఉంటుందో అక్కడ ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ అన్ని లోనూ కూడాను మనకి వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది గనక కోస్తా ఆంధ్రాలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రము ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు ఏజెన్సీ ఏరియాలో ఆల్రెడీ హై ఎలివేటెడ్ ఏరియాస్లో వర్షం ఎక్కువ పడుతున్నప్పుడు లోతట్టు ప్రాంతం అంతా కూడాను వరద నీరు ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి ప్రాంత ప్రజలు ఆవర్తనం వాయుగుండంగా మారే క్రమంలో అనేక వాతావరణ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయి కాబట్టి ఇప్పటికే కొన్ని చోట్ల ఆరెంజ్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు లోతటి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆయా ప్రభావిత జిల్లాలు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది ఒకసారి వాయుగుండంగా ఏర్పడిన తర్వాత దాని ప్రభావం నార్త్ ఆంధ్ర పైన ఎక్కువ కనిపించేది ప్రధానంగా శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు మొదలయ్యడానికి అవకాశాలు కూడా ఉన్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం చెప్తోంది కెమెరామ్యాన్ రైతు రవిచంద్ర టీవీ విశాఖపట్నం